हेलो, हाय 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 हेलो प्रवीणा, हाय हाय सिस्टर, हाय हाउ यू, ఎలా ఉన్నావు? అనేనైతే బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మనోహర్ అన్న, మీకు అండ్ ఎస్పెషలీ నా సోషల్ మీడియాలో నన్ను ఎవరైతే మీమ్స్ క్రియేట్ చేసి నన్ను డెవలప్ చేసి ఫేమస్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యా యా బాగున్నారా? మీరు అందరూ బాగున్నారా? యా నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సిస్టర్? బాగున్నారా? చాలా బాగున్నానన్నా. అసలు ఏంటి అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు మేమర్స్ కి? మిమ్మల్ని బాగా ట్రోల్ చేశారు కదా. వాళ్ళు లేకుంటే జరగదు కదా, సో నేను అంటే చెప్పాను. బట్ సపోర్ట్ చేయడానికి వాళ్ళు యా కావాలి, సపోర్ట్ కాదు, సపోర్ట్ అంటే చేయడానికి. చాలా 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 గట్టిగా ట్రోల్ చేస్తాను మీ మీద. లైక్ చదువుకోండి ఫస్ట్ అనే చిన్న లైన్ మీద మిమ్మల్ని చాలా గట్టిగా ట్రోల్ చేస్తాను. అంటే మీకు బాధ అనిపించలేదా? అంటే మేమర్స్ కే ఎందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు? లేదన్నా, నేను చెప్పింది ఒక ఛానల్ కావచ్చు, కానీ హోల్ ఇండియా, ఈవెన్ పంజాబ్ లో కూడా నాకు రెస్పాన్స్ యా యా ఇచ్చారు. అంటే అది యా వాళ్ళ వల్ల మాత్రమే. సో ఓకే అని పాజిటివ్ గా తీసుకుందాం అన్న. పాజిటివ్ గా యా తీసుకుంటే యా యా అన్ని యా పాజిటివ్ గా జరుగుతాయి యా కదా, అందుకని. యా యా ఓకే గాయ్స్, చూసారా మేమర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది ప్రవీణ సిస్టర్. నిజంగా గ్రేట్. మీరు ఆ వాయిస్ ఓవర్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడ్డాను. అంటే ఏంట్రా బాబు, నిజంగా ముందు చదువుకోండి ఫస్ట్, ఇలాంటివి అంటుంది ఏంటి, చాలా స్ట్రిక్ట్ అమ్మాయి ఎవరు ఏంటి, వాట్ ఇస్ వాట్. 6 మంత్స్ బ్యాక్ నేను మీ మీద రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నిజంగా ఆ ప్రవీణ చాలా జోయల్ పర్సన్. ఆ రోజు తను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఆ సిచ్యువేషన్ ఏంటనేది క్లారిటీగా ఈ లైవ్లో మీ అందరికి క్లారిటీ వస్తుంది. బాగున్నాను. ఆ రోజు చేయడానికి రీజన్, అలా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, డిబేట్ జరిగింది, యాజ్ యూజువల్ ఫర్ అగైనస్ట్ ఉంటుంది. సో యా ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఫర్ అండ్ ఆల్సో నాకు మనసులో తోచింది అదే, సో అందుకని నేను అలా యా మాట్లాడాను. సో మోస్ట్లీ అంటే ఫ్రీడమ్స్ ఇస్తున్నారు ఒక అందరికీ. విషయం, యా 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 అంతమంది స్టూడెంట్స్ లో ఎవ్వరూ మాట్లాడలేదు, బట్ ఆ రోజు ఒక ప్రముఖ మీడియా ఛానల్లో మీరే ఎందుకు అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చిందంటారు? సో యాక్చువల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. యా 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 నాకు ముందు మాట్లాడిన అమ్మాయికి వచ్చి, యాక్చువల్ గా షీజ్ అన్ స్పోర్ట్స్ పర్సన్ యా అండ్ ఓకే తనకి ఫ్రీడమ్ ఇవ్వలేదు, సో అలా అగైనెస్ గా మాట్లాడింది తను. సో షీజ్ అన్ ఓకే అగైనెస్ సైడ్, సో అలా ఓకే మాట్లాడడంతో ఒక్క రవ జస్ట్ కోపం వచ్చింది అనమాట. ఫ్రీడమ్ ఇవ్వకుంటే తను ఓకే అలా మాట్లాడలేదు కదా, సో ఒక్క రవ యా జస్ట్ లైట్ గా కోపం వచ్చింది, సో అందుకని అలా రియాక్ట్ అయిపోయాను అనమాట. బట్ ఓకే నేను చెప్పింది చాలా మంది పాజిటివ్ గా తీసుకున్నారు అనుకుంటున్నా, సో అదే రీజన్ అయితే, రీజన్ అయితే అది. చాలా మంది ఒకసారి ఆ డైలాగ్ అడుగుతున్నారు, చాలా మంది కామెంట్స్ లో కూడా ఒకసారి ఆ చెప్పాను డైలాగ్ ఒక 2 లైన్స్ చెప్తాను మాకు చెప్తాను ఒకసారి ఖచ్చితంగా యా చెప్తాను. యా యా అదే చదువుకోండి అదే ఫస్ట్. నో 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 ఓకే, నో అదే సీరియస్ తో అదే వాయిస్ తో అదే వీడియోలో యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉందో అలా ఒక్కసారి. పెళ్లి గురించి మీకెందుకు, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మాత్రమే మిమ్మల్ని పంపించారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్నాను యా అండ్ నా ఎయిమ్ వచ్చి, చాలా ఎయిమ్స్ ఉన్నాయి నాకు, బట్ దానికి ఓకే కొన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ గబాని ఫుల్ఫిల్ చేయాలి అంటే గ్రూప్స్ ఓకే ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్స్ ప్రిపేర్ యా అవుతున్నాను అనమాట. సో ఓకే సూపర్ గ్రూప్స్ అలా పోతుందన్నమాట. ఓకే ఇప్పుడు అండ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ చెప్పండి. అండ్ ఇన్స్పిరేషన్ అంటే, ఇప్పుడు లాస్ట్ సివిల్ సర్వీస్ లో వచ్చిన వాళ్ళలో మన ఓకే విజయవాడ రంగశ్రీ గారు 64th ప్లేస్ తీసుకున్నారు ఆల్ ఇండియా ర్యాంక్ లో. అండ్ తమిళనాడులో ఒక అమ్మ తీసుకుంది, పూవిత అని, తను ఓకే కూడా ప్లేస్మెంట్ చేసింది అనమాట. సో వీళ్ళందరూ ఏదో ఒకటి సక్సెస్ చేస్తున్నారు, మనము ఒక సక్సెస్ చేయాలి కదా, మనం ఉన్నాము అంటే ఒక సక్సెస్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో అందుకని గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. చాలా నన్ను ఇన్స్పైర్ చేసిన చాలా మందికి థ్యాంక్స్ ఈ ప్లేస్ లో చెప్పాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ టు మై మదర్ అండ్ మై ఫాదర్, ఎందుకంటే వాళ్ళ బ్యాక్ బోన్ అనమాట. సో అందుకని ఓకే కాలేజీలో కూడా చాలా జోయల్ గా ఉంటారు అనిపించింది. చాలా సెటర్లు కాలేజీలో కామెడీగా సెటర్ లేయడం, అంటే చదువుతో పాటు ఇలాంటివి కూడా యాక్టివిటీ చేస్తుంది అని కూడా మేము విన్నాం. ఏంటది అసలు, ఎంతవరకు వాస్తవం అది? ఎంత జోయాలంటే మా ఫ్రెండ్స్ ని అడిగితే తెలుస్తుంది. నేను మీరెలా అడిగాను, ఉంటారు, వాళ్ళు చెప్పారు యా 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 మీరెలా ఉంటారో, మీరు ఎంత మేము చూసే క్యాజువల్ గా వాళ్ళకు ఉంటారు. మాకు అలా అనిపించదు. మాకేంటంటే చదువుకోండి ఫస్ట్ అన్నమాట మాకు గుండెలు పగిలిపోయింది. ఏంట్రా బాబు, ఏమో చదువుకోండి ఫస్ట్, అమ్మ ఇంత ఇంత కోపమా, ఇంత హార్షా, అసలు ఏంటి ఏంటి, మాకు చాలా భయం వేసేది. అంటే యాక్చువల్గా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికి అనుకున్నా జనరల్ గా,
మీకు మిమ్మల్ని కన్సల్ట్ అయితే మీతో అప్రోచ్ అవుదాం అనుకుంటే మీ లేయర్ వేరే విధంగా ఉంది. చదువుకోండి ఫస్ట్ అంటే ఒక హార్ష్ గా ఉన్నారు, కానీ అది కాదు. ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ ని కనుక్కుంటే చాలా జోయల్ గా ఉంటుంది, చాలా కామెడీగా ఉంటుంది, చాలా కాలేజ్ లో కూడా చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటారు ఉంటది అని కూడా విన్నాం. ఏంటి చాలా అట్లే ఉంటారా మీరు? చాలా ఫన్నీగా ఉంటాను, ఎందుకంటే మీలాగే నేను కూడా ఉంటాను, ఎందుకంటే నేను కూడా కాలేజ్ కి వెళ్తున్నా, నేను కూడా చేయాలి కదా. అంటే మేము చూసిన డైలాగ్ అయితే అదే కదా, అంటే ఆ రోజు కొన్ని ఒక మీడియా సోషల్ మీడియా అయితే మేము చూసిన డైలాగ్ అయితే అదే. అది రీచ్ అయింది అనుకుంటున్నా, అలా మాట్లాడిన దాని వల్లే రీచ్ అయ్యానేమో. ఓకే, తర్వాత కూడా ఎక్కడా కనిపించలేదు, దగ్గర దగ్గరగా 700 రోజులు అవుతున్నట్టు, అంటే యా 2 ఇయర్స్ దగ్గర దగ్గర. మీరు చెప్పినట్టే నాకు సోషల్ మీడియా సైట్స్ ఏవి లేవు కదా, సో నేను ఎలా అనిపిస్తుంది 700 రోజుల తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్, అంటే ఒక సోషల్ మీడియా, మీకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, బట్ అది నా ట్రస్ట్ వల్ల నేను అంకుల్ ని అడగడం, మీకు మీరు తమ్ముంతో క్రియేట్ చేయించుకోవడం, నా లైవ్ లోకి రావడం, ఎలా అనిపిస్తుంది? 700 డేస్, 700 డేస్ అయితే నిజమే, అంటే నాకు ఏ అకౌంట్ లేదు. వీళ్ళందరి ఈ 700 డేస్ అయినా కూడా ఇంకా గుర్తు పెట్టుకున్నారు నన్ను, అదే పెద్ద విషయం అన్నమాట. 700 డేస్ సయ్యద్ మౌలా అంటే చదువుకోండి ఫస్ట్ అంటున్నారు. ఓకే చదువుకుంటాను బ్రదర్. మౌలా యా ఓకే, చెప్పినట్టే చదువుకుంటాను, మీరు చెప్పినట్టే చదువుకుంటాను. గాయస్ ఇంకో విషయం ఏంటంటే అతను పీజీ బట్ చదువుకోండి ఫస్ట్, చదువుకోవడం అయిపోయింది, ఐఎమ్ ఆల్మోస్ట్ చదువుకోవడం అయిపోయింది, చదువుకోవడం అయిపోయింది కదా, అందుకే ఒకసారి లైవ్ లోకి తీసుకుని వద్దాం తీసుకొచ్చా. చదువుకోవడం అయిపోయింది కదా, అప్పుడు ఎప్పుడో డిగ్రీ, బట్ అప్పుడు అమ్మాయి చదవటం అన్న గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంది, అందుకే ఈ గ్యాప్ లో తీసుకొచ్చా, దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఎలా ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. ఫస్ట్ ఇంకొకసారి మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా, నన్ను గుర్తు పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ మీరు రిమెంబర్ చేశారు. అండ్ నిన్న మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారంట, మా తమ్ముడు చెప్పారు. నిజంగా మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా, ఎందుకు ఇట్లా నేను మాట్లాడి తప్పు చేశానా, ఎందుకు నేను ఇలా మాట్లాడడం తప్ప, తప్పేమన్నా ఉందా అనే కూర్చొని మరి క్రియేట్ అవ్వలేదా మీలో? లేదన్నా, ఫస్ట్ మన లైఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఏది జరిగినా మనం మంచిగా అన్నమాట. ఎవ్రీథింగ్, ఏదో ఒకటి జరుగుతుందంటే అది మన లైఫ్ లో జరగాలని ఉంది కాబట్టి జరిగింది. ఎవ్రీథింగ్ పాజిటివ్ గా తీసుకుంటే మనకి పాజిటివ్ గా ఉంటుంది, నేను ముందు చెప్పినట్టు. అండ్ బీపీ పెరగకుండా ఉంటుంది అనమాట, దాన్ని చూస్తే ఇంకా నవ్వుతారు. మేము క్రియేటర్స్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, చాలా మీమ్స్ వచ్చాయి మేమర్స్ కి. స్పెషల్ థ్యాంక్స్ టు మేమర్స్ అని ఇప్పటికి 2 or 3 times చెప్పారు. జనరల్ గా మేమర్స్ ని చాలా మంది కూడా కామెంట్ చేయడం తిట్టడం, బట్ ఏ చాలా అంటే చాలా, అంటే వాళ్ళు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళ అవసరం అయిపోయి సెలబ్రిటీ అయిపోయాక వాళ్ళని పట్టించుకొని వాళ్ళని విమర్శించే వాళ్ళు చాలా మంది, బట్ విమర్శించిన వాళ్ళని కూడా స్పెషల్ థ్యాంక్స్ టు చెప్తున్న ప్రవీణ, నిజంగా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్, రియల్లీ గ్రేట్. బట్ ఇలాంటి కోణం కూడా మీలో ఉంటదని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు మహిళల మీద, అంటే బట్ లేడీస్ మీద ఇప్పుడు చాలా అఘాయితాలు జరుగుతున్నాయి, అంటే గవర్నమెంట్స్ కి అనే విధంగా చూడాలి దీనికి, ఏ విధంగా అంటే చర్యలు, ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుని వస్తే బాగుంటుంది? సో ఎలా తీసుకోవాలి అంటే, ఇన్ ఏషియన్ పీరియడ్ లో అయితే అప్పటికప్పటికే ఇచ్చేసేవాళ్ళు అనమాట, శిక్షలు ఇచ్చేసేవాళ్ళు, పనిష్మెంట్స్ ఇచ్చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి మన ఎకానమీ ఇంకా డౌన్ లో ఉంది, సో డెవలప్ చేయాలి. అది ఎవరి చేతిలో ఉందంటే నాలాంటి ఇంకా ఉన్న యూత్ దగ్గరే ఉందన్నమాట. సో ఎవరైతే ఇంకా 25+ లోపల ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది యూత్, మొత్తం సొసైటీని డెవలప్ చేయడము. సో వాళ్ళు ఒక స్టెప్ తీసుకున్నారంటే ఆటోమేటిక్ గా ఎవ్రీ యూత్ దగ్గర ఉందండి, ఫస్ట్ చెప్పుకోవాలంటే ఎవ్రీ యూత్ దగ్గర ఉందన్నమాట. సో యూత్ కానీ ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిపోయారు అంటే అసలు నో ఛాన్స్ అనమాట, ఆటోమేటిక్ గా అన్ని అయిపోతాయి అనమాట. సో అప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మార్పు వచ్చిందండి. నిర్భయ కేసుకి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, కానీ మొన్న ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి నిన్నే, ఐ మీన్ వెంట వెంటనే రిజల్ట్స్ వస్తున్నాయి కదా, వెంట వెంటనే పనిష్మెంట్స్ అనేది దొరుకుతుంది. సో అది ఎవరి వల్ల పాసిబుల్ అంటే యూత్ వల్లే పాసిబుల్ అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 2 years ago అనుకుంటాను, తమిళనాడులో జల్లికట్టు కోసం వాళ్ళు చేశారు కదా, ఒక ఇది చేశారు కదా. సో ఒక యూత్ మొత్తం సొసైటీ అక్కడ ఉన్నింది కాబట్టి, ఓవరాల్ యూత్ అక్కడ ఉన్నింది కాబట్టి అది సక్సెస్ అయిపోయింది. సో అలా యూత్ ఏదన్నా అనుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట, అది మన చేతిలోనే ఉంది. సో ఓకే, బేసిక్ గా ఇప్పుడు చాలా మంది యూత్ అందరూ
బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ బట్ అంటే కొంచెం ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం, యూత్ అన్నాక అన్నీ ఉంటాయి, అంటే అలాంటి ఒక లైఫ్ కూడా ఉంటది. బట్ మీరు ఎప్పుడు చదివేనా బట్ ఫ్రెండ్స్ తో జోలి జోలిగా అంటే సినిమాకి మూవీస్ కి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? వెళ్తానండి, ఎందుకంటే యాక్చువల్లీ చదువు అంటే చదువులు పుస్తకం ఇప్పుడు అయిపోతారని చెప్తారనమాట. సో మనం ఎలా అందరికీ తెలియని ఉండాలంటే, విషయం ఏంటంటే, ఒక్కొక్క మనం చిన్న ఎలా విషయం అందరికీ ఉండాలంటే, తెలియ యా యా ఒక్క ఒక్క నిమిషం అందరికి తెలియని విషయం ఏంటంటే, మీరు తెలుగు కాదు తమిళియన్, ఓకే? అవును, బట్ ఒక తమిళ బట్ తమిళియన్ ఇండియన్, ఏంటి? బట్ యా ఓకే ఇండియన్ ఓకే 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 యా యా సూపర్. అసలు ఏంటి మీరు మూవీస్ కానీ వెళ్తారా ఫ్రెండ్స్ తో? వెళ్తాను. యాక్చువల్గా నా మదర్ టంగ్ తమిళ్, బట్ ఓకే. మోస్ట్లీ 18 ఇయర్స్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి, ఆంధ్రాకి వచ్చి. ప్యూర్లీ ఇప్పుడు నేను తెలుగు అనమాట. 18 ఇయర్స్గా ఓకే నా ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్ నాకు 18 ఇయర్స్గా తెలుగు వాళ్ళు మాత్రమే తెలుసు అనమాట. సో వాళ్ళు నాకు ఓకే చాలా టీచ్ చేశారు ఎలా ఉండాలి. ఐ లైక్ దట్, ఎందుకంటే అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను కాబట్టి నాకు రెండు యాప్టబులే. అండ్ ఓకే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తానా అని అడిగారు కదా, ఖచ్చితంగా వెళ్తాను. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు కోవిడ్ కదా, సో బీ సేఫ్ గా ఉండండి. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో, నాకు ఒక్కటే కాదు, ఎవరు ఏ మంచి విషయం చెప్పినా మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మంచి అనేది ఎక్కువ అవుతుంది, బ్యాడ్ థింగ్స్ అనేది రెడ్యూస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఓకే కోవిడ్ కదా, బీ సేఫ్ గా ఉండండి, ఇంట్లోనే ఉండండి. ఒకవేళ మీకు బయటికి వెళ్ళాలి అంటే ఏదో సమ్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కానీ వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. అండ్ నేను కూడా ఈ 3 మంత్స్లో ఛానల్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. సో మా ఫ్రెండ్స్ అందరూ ఓకే అడిగారు కొన్ని డౌట్స్ క్లారిఫై చేయడాని కోసం, సో అందుకనేసి ఏ ఛానల్ ఛానల్? ఆ ఓపెన్ ఛానల్ అయ్యింది. ఏంటది? మీరు ఛానల్ ఎందుకు ఓపెన్ చేయాలనిపించింది? బట్ మీకు సోషల్ మీడియా కూడా ఎక్కువ యూజ్ చేయరు కదా, ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే నాకు ఒక్కటే తెలిస్తే సరిపోదు, ఇప్పుడు నేను చదువుతాను అది దేనికి మోస్ట్. సంబంధించిన ఛానల్? అది దేనికి దేనికి సంబంధించిన ఛానల్? యాక్చువల్గా నా ఛానల్ నేమ్ వచ్చి లర్న్ విత్ ప్రవి అనమాట, యా లర్న్ లెర్న్ విత్ విత్ ప్రవి. రవి. ఓకేనా, ఓకే అంటే మనం ఓకే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, మనకు అన్ని కొత్తదే, ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట ఎవ్రీడే. సో ఓకే అది ఏదైనా కావచ్చు, యాజ్ అ స్టడీస్ కావచ్చు, యాజ్ అ కుకింగ్ కావచ్చు, యాజ్ అ ఏదైనా ట్రిప్స్ కావచ్చు, ఏదైనా ట్రీస్ కావచ్చు, ఏదైనా ఒక్క విషయమైనా మనం నేర్చుకోవాల్సిందే అనమాట. సో అందుకని లర్న్ ఓకే విత్ ప్రవి అని పెట్టాను. సో ఈ యా ఛానల్ వెళ్తుంది, 32 వీడియోస్ దాకా పోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడున్న యూత్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉందని, ఎలా ఉంటది మీ ఒపీనియన్ ఇప్పుడున్న యూత్ సో అబ్సల్యూట్లీ పాలిటిక్స్ లోకి బాగుంటుంది, వస్తే? అబ్సల్యూట్లీ ఓకే బాగుంటుంది. ఎందుకంటే యూత్ ఎలాంటి వాళ్ళు అంటే మనకు అన్ని నీడ్స్ కావాలి అనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేనైనా ఓకే నాకు అన్ని నీడ్స్ కావాలి అనుకునేదాన్ని, నాకు అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చేసుకోవాలి అనుకుంటే నాకు అన్ని కావాలి అనుకునేదాన్ని అనమాట. ఇప్పుడు మా యాజ్ అ యూత్ ఒక పాలిటిక్స్ లోకి వచ్చాడంటే అప్పుడు తెలుస్తుంది తను, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సమ్ వాట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవి మనకి రావట్లేదు. అండ్ ఏంటంటే యూత్ వచ్చారు అంటే కన్ఫర్మ్ గా మనకు కావాల్సిన నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం కాబట్టి మన నీడ్సే కదా. ఇప్పుడు నేను యూత్ మీరు యూత్ అన్నప్పుడు ఇద్దరు ఇద్దరు నీడ్స్ ఒకటే ఉంటుంది, అప్పుడు అందరి నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి. సో వాళ్ళు వచ్చే దాంట్లో అబ్సల్యూట్లీ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. బట్ ఇప్పుడున్న రాజకీయాల్లో మనీ మనీ లీడ్, అంటే మెయిన్, మనీ ఉంటేనే రాజకీయాలు ముందుకెళ్తాయి, అంటే రాజకీయాల్లో నిలబడాలి అంటే మెయిన్ థింగ్ మనీ అనేది ఒకటి ఉంది. బట్ ఈ ఇలాంటి మనీ రాజకీయాల్లో యూత్ కి ప్రయారిటీ ఉంటుందంట, అంటే యూత్ నిలబడగడతారా? యూత్ దగ్గర మనీ ఉండదు కదా. అంటే అదే అన్న, ఒక యూత్ ఒకరికి వచ్చారు అంటే ఖచ్చితంగా మిగతా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యాజ్ అ కాలేజ్ స్టూడెంట్ కి ఒకరు కావాలంటే ఖచ్చితంగా ఇంకొకరు హెల్ప్ చేస్తారనమాట. ఒకరి హెల్ప్ తో మనం ఓకే ఏదైనా చేసుకోవచ్చు. సో అండ్ పాలిటిక్స్ గురించి నన్ను అడగండి, నాకు మోస్ట్లీ దాని మీద డిపెండెన్సీ లేదు కాబట్టి. సో కాబట్టి నేను దాని మళ్ళీ మీద మీరు ఏం చెప్పలేను. మళ్ళీ మళ్ళీ పాలిటిక్స్ లో మీద మళ్ళీ మీరు ఏదన్నా మళ్ళీ ఆ రోజు ఉన్న మైండ్ సెట్ తో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చదువుకోండి ఫస్ట్ అనేలాగా పాలిటిక్స్ లో ఎందుకు అన్నట్టు మీరు ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ అది వైరల్ అయిపోతే మీకు మళ్ళీ ఇబ్బంది కదా. మళ్ళీ ఇంకోసారి మీ అలా మళ్ళీ ఇంకోసారి అంటే అవి తీసుకోవాలి, ఈసారి డైరెక్ట్ గా స్టూడియోలో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకొని చేసుకోవాలి. ఈసారి వైరల్ అయినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ తీసుకోవాలి ఇంటరాక్షన్. ఎవరో ఓకే ప్రవి సిస్టర్ ఎవరని అడిగారు, ప్రవి ఎవరని యా అడుగుతున్నారు, నేనే ప్రవి యా అని మా ఇంట్లో షార్ట్ గా ప్రవి అని పిలుస్తారు. సో అందుకని యా యా లర్న్ విత్ నిక్ ప్రవి నేమ్ అని యా పెట్టుకున్నారు. 3 డేస్ గా మీరు మా పేరెంట్స్ ని అడిగారంట, మా డాడీ చెప్పారు 3 డేస్ గా అడుగుతున్నాడు, ఎఫెక్ట్ పెట్టాడంట, ప్లీజ్ ఇవ్వు అంటే. సో
సో మీరు పెట్టిన ఎఫెక్ట్ కోసం అన్న మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మీకు లైవ్ ఇచ్చానన్న ఇంకేం లేదు. థ్యాంక్ సో యూ మా అమ్మ, తమ్ముడు థ్యాంక్ యూ కేక్ సో మచ్ సిస్టర్, ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. మీ తమ్ముడికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా, ముఖ్యంగా అంకుల్ మీ నాన్నగారికి, అమ్మగారికి, ఆంటీ గారికి, థ్యాంక్ యూ సో మచ్. మా మా అల్లుడు హాయ్ చెప్తున్నాడు. యా యా యా, హాయ్ హాయ్ హాయ్, సో మా హలో అల్లుడు అక్కా, కూడా హాయ్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్ రవి, చూస్తున్నాడు అనమాట. హాయ్ ప్రవీణ హాయ్ అయ్యా, ఏంటక్కయ్యా, ప్రవీణ. నాకు ఇంకా మెసేజ్లు కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి, సారీ గాయస్. పక్కాగా మీరు ఎవ్వరు ఫీల్ అవ్వకండి, పేరు పేరు నా ఈ ఎవరైతే లైవ్ లో హాయ్ వచ్చిన చెప్తున్నారో అందరికి హాయ్, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో అందరికి థ్యాంక్స్. మీ సపోర్ట్ లేకుండా ఇంత దూరం అయితే ఖచ్చితంగా వచ్చిండదు. సో మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రాబ్లం వచ్చినా మీ లైఫ్ లో జస్ట్ మీ లిప్స్ ని కొద్దిగా కొంచెం కెమెరా ఇలా పెట్టుకోండి, కొంచెం ఎలాబరేట్ కెమెరా కెమెరా లీవ్ పెట్టు ఒకసారి, వెయిట్ యా. కొద్దిగా ఎలాబరేట్ చేశారు అంటే ఆటోమేటిక్ గా స్మైల్ అనేది మీ ఫేస్ మీద వస్తుంది. అప్పుడు మీ ఫేస్ మీకు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, అప్పుడు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. సో ఎప్పుడు నవ్వుతూనే ఉండండి అందరూ. అండ్ నా ఛానల్ ఉంది, మర్చిపోకండి.